من قرأ آية الكرسي في دبر كل صلاة مكتوبة لم يمنعه من دخول الجنة إلا أن يموت. ఎవరైతే ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత ఆయతుల్ కుర్సీ చదువుతారో వారికి స్వర్గ ప్రవేశానికి అడ్డు ఏముంది? వారి యొక్క చావు అని సహీ హదీస్ ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారంటే, గమనించండి, అల్లాహ్ యొక్క తౌహీద్ స్వర్గ ప్రవేశానికి ఎంత ముఖ్యమైనదో. ఇదా అవైత ఇలా ఫిరాషిక్, నీవు పడుకోవడానికి నీ పడకపై వచ్చినప్పుడు పూర్తి ఆయత్ చదువు. ఎల్లప్పుడూ నీ వెంట ఉంటాడు ఎవరు? మినల్లాహి హాఫిద్, అల్లా వైపు నుండి నిన్ను కాపాడేవాడు, రక్షించేవాడు. ఒక రక్షక భటుని అల్లా నీకు తోడుగా ఉంచుతాడు. అంతేనా? మరో శుభవార్త ఉంది, ఇదే హదీత్ లో, వలా యక్రబక షైతానుల్ హత్తా తుస్బిహ్, ఉదయించే వరకు షైతాన్ నీకు దగ్గరికి కూడా రాడు. هذه الايه التي في سوره البقره الله لا اله الا هو الحي القيوم من قالها حين يمسي اجير منا حتى يصبح ومن قالها حين يصبح اجير منا حتى يمسي ఎవరైతే ఆయతుల్ కుర్సీ ఉదయం చదువుతారో సాయంకాలం వరకు, సాయంకాలం చదువుతారో ఉదయం వరకు, షైతానుల నుండి చదివిన మనిషిని కాపాడడం జరుగుతుంది. الله لا اله الا هو الحي القيوم لا تاخذه سنه ولا نوم له ما في السماوات وما في الارض من ذا الذي يشفع عنده الا باذنه يعلم ما بين أيديهم وما خلفهم ولا يحيطون بشيء من علمه إلا بما شاء وسع كرسيه السماوات والأرض ولا يؤوده حفظهما وهو العلي العظيم. الله ఆయన తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేనే లేడు. ఆయన సజీవుడు, అన్నింటికీ మూలాధారం. ఆయనకు కునుకు గాని నిదుర గాని రాదు. భూమి ఆకాశాలలో ఉన్న సమస్తము ఆయన అధీనంలో ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడూ లేడు. వారికి ముందు ఉన్న దానిని, వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగు. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయమూ వారి గ్రాహ్య పరిధిలోకి రాదు. ఆయన కుర్చీ వైశాల్యం భూమి ఆకాశాలను చుట్టుముట్టి ఉంది. వాటి సంరక్షణ ఎన్నటికీ ఆయనకు అలసట కలిగించదు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు.